ఆకుపచ్చని తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టారని జిల్లా జెడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారం కార్యక్రమంలో పల్లెలన్నీ పచ్చగా మారాలని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో హరితహారం గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ఎంపీపీ చంద్రయ్యగౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు విజయవంతం చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అదేవిధంగా ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు సమన్వయంగా పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి, డిపిఓ రవీందర్, డిఆర్ఓ కౌటిల్యారెడ్డి, ఎంపీడీఓ రామకృష్ణ, ఎంపీఓ మిర్జా, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై రాష్ట్ర.